नमस्ते वेलकम टू आयुष्मान भव सैनसैटिस आस्थमा तो बाधपड़ा मुक् दिब्बड़ तो श्वास तीसुकोवडంలో ఇబ్బంది పడుతున్నారా సైనసైటిస్ అంటే ఏంటి లక్షణాలు ఎలా ఉంటాయి సైనసైటిస్ ఆస్తమా సమస్యలకు హోమియోలో ఉన్న చికిత్సా విధానాలను వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత డాక్టర్ రవి కిరణ్ గారు వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ అండి డాక్టర్ గారు సైనసైటిస్ ఆస్తమా అనేది రెండు శ్వాసకు సంబంధించిన సమస్యలే కదా అసలు ఆస్తమా అంటే ఏంటి ఇది రావడానికి గల కారణాలు ఏంటి ఆస్తమా అంటే నార్మల్గా ఏదైనా మనం శ్వాస పీల్చుకున్నప్పుడు ఊపిరి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ఊపిరి రిటర్న్ వచ్చేటప్పుడు వచ్చే ఇబ్బందిని మనం ఆస్తమా కింద కన్సిడర్ చేస్తాం అంటే ఊపిరి ఒకటే మూమెంట్లోనే మనం చేసిందని ఆస్తమా అంటాం అంటే అలా కాకుండా ఒక కంబైన్డ్ సింప్టమ్స్ ఉంటాయి అన్నమాట అంటే పిల్లికూతురులాగా సౌండ్స్ రావటం మన శ్వాస వదిలినప్పుడు రెండోది శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది అనిపించడం ఏదైనా ఒక మాట మాట్లాడడానికి ఒక ఒక కంప్లీట్గా ఒక సెంటెన్స్ ఒకటే బ్రీత్లో చేయలేకపోవడం అంటే ఆగుతూ మాట్లాడుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ మాట్లాడేపడే ఇబ్బంది మళ్ళీ శ్వాస కోసం వెంపర్లాడటం అంటే గాలి బయట దొరకనట్టుగా లేకపోతే ఆ గాలి మనకు సరిపోనట్టుగా బాధపడటం ఈ లక్షణాలు అనేవి మనకు ఆస్తమాలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి దాంతోపాటు కాఫ్ ఒకటి ఎక్కువగా ఉంటుంది అండ్ కొంచెం ఏజ్డ్ పర్సనాలిటీస్లలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు కఫం కూడా ఎక్కువగా వస్తుంటుంది ఆ కఫము కాఫ్ ప్లస్ శ్వాస కోసం వెంపర్లాడటం పిల్లికూతురు లాంటి లక్షణాలు అనిపించడం చెస్ట్ బాగా కన్స్ట్రిక్షన్గా అనిపించడం లేకుంటే కొంచెం కుంజుచుకుపోయినట్టుగాను లేకపోతే నొప్పిగా అనిపించడం ఊపిరి పీల్చడంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం అనేది శ్వాస కోస దాంట్లో ఎస్పెషల్ ఆస్తమాకి దీనికి కంప్లీట్గా ఈ లక్షణాలు ఉంటూ ఉంటాయి ఇవేంటంటే ఒకసారి వచ్చింది అంటే చాలా సంవత్సరాలు ఉండిపోతాయి ఇది ఎప్పటికీ ట్రీట్మెంట్ జరగదు ఎప్పుడు వచ్చినా మందులు వాడాలన్న కాన్సెప్ట్ బయట ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా మనం కరెక్ట్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్లు వాడుకున్నట్లయితే ఆస్తమాకు సంబంధించి మనం పర్ఫెక్ట్గా తీసుకురావచ్చండి ఇది మనకు ఒక క్లుప్తంగా ఆస్తమా గురించి కనబడే లక్షణాలు దీంట్లో కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ వేరియేషన్స్ ఉంటాయి ఓకే డాక్టర్ గారు మరి సైనసైటిస్ కూడా కొంచెం ఊపిరి తీసుకునే ఇబ్బందులు తలనొప్పి హెడేక్ అన్ని ఇవన్నీ అటాక్ అవుతాయి కదా దీని లక్షణాలు సైనసైటిస్ అని మనం ఎలా నిర్ధారించగలుగుతాం ఇప్పుడు ఆస్తమాకు సంబంధించింది మీకు ఏంటంటే ఎస్పెషల్లీ ఇది మిడ్ నైట్ అగ్రవేషన్స్ ఉంటాయి అంటే అర్ధరాత్రి పూట ఎక్కువగా రావటం లేదా ఏదైనా మనం డైరెక్ట్గా డస్ట్కి కానీ లేకపోతే ఏదైనా పడిన వస్తువులకు వెళ్ళినప్పుడు కానీ లేదన్నా తిన్నప్పుడు కానీ అంటే వేరుశనగలు కానీ లేకపోతే ఫిష్ కానీ లేకపోతే ఇంకేదైనా పులుపు కానీ లేకపోతే డస్ట్ ఏరియాలో వెళ్ళినప్పుడు లేదా పొల్యూషన్స్కి వెళ్ళినప్పుడు లేదంటే కాటన్ ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అది అటాక్ అయిపోతుండదో ఆటోమేటిక్గా మీకు ఈ లక్షణాలు అనేవి అప్పుడప్పుడు బయటపడతూ ఉంటాయి కానీ రోజంతా ఆ లక్షణాలు అనేది ఉండవు అది చాలా రేర్ అండి రోజంతా ఉండే ఆస్తమా లక్షణాలు రేర్గా ఉంటాయి కానీ సైనసైటిస్ అలా కాదు సైనసైటిస్కి మీకు ఒక్కసారి అటాక్ అయిందంటే డే అండ్ నైట్ మీకు అది మిమ్మల్ని ఇబ్బంది పడితేనే ఉంటుంది శ్వాస తీసుకోవడంలో ముక్కు ఇబ్బందులు రావటం ముక్కు దిబ్బడ పట్టడం లేదా వన్ సైడ్ బ్లాకేజ్ అవ్వటం ఇంకో సైడ్ బ్లాకేజ్ అవ్వటం తలనొప్పి ఎక్కువగా ఉండటం డిపెండ్స్ అంటే మీకు ఏ సైనసైటిస్ ఉందని బట్టి తలనొప్పి రావటం తుమ్ములు ఎక్కువగా రావటం తుమ్ములు వచ్చినప్పుడు మళ్ళీ దాంతోపాటు కొంచెం ఫ్లమ్ అది బయటకు రావటం ఇది రకరకాల లక్షణాలు సైనసైటిస్లో ఉంటాయి రెండోది సైనసైటిస్లో మైల్డ్ ఫీవర్ ఉండటం గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ కూడా మనకు సైనసైటిస్లో కనబడుతుంది కానీ గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్ అనేది మనకు ఆస్తమాలో కనబడదు అక్కడ ఓన్లీ ప్లెయిన్ అంటే ప్లెయిన్ కాఫ్ కానీ స్పూటన్తో పాటు ఉండే కాఫ్ మనకు కనబడుతూ ఉంటుంది సైనసైటిస్లో బ్లాకేజ్ అనేది మనం ముక్కు ద్వారా కనబడుతూ ఉంటుంది మనకు ఆస్తమాలో ఏంటంటే బ్లాకేజ్ లేదా ఊపిరి తీసుకోవాల్సిన ఇబ్బంది అనేది మనకు శ్వాసకోస దీంట్లో తెలిసిపోతుంటుంది అంటే లంగ్స్లోకి ఊపిరితిత్తులోకి మనకు శ్వాస వెళ్ళట్లేదని చెప్పగలిగేది ఆస్తమా మన అసలు ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్ళకపోవడం అనేది మనకు సైనసైటిస్లో లక్షణాలుగా ఉంటాయి ఇక్కడ పూర్తిగా బ్లాకేజ్ ఉండగలిగి మనకు పీల్చుకోలేనంత ఉండేది కూడా కొంత అడినైట్స్ కానీ లేకపోతే పాలిప్స్ కానీ యాడ్ అయిపోయినప్పుడు సైనసైటిస్లో కనీసం ముక్కు ద్వారా కూడా మనం గాలి తీసుకోలేని పరిస్థితి వస్తుంటుంది ఆస్తమా అలా ఉండదు ఒక పర్టికులర్ టైమింగ్ పీరియడ్ ఉంటుంది 1-2 అవర్స్లో ఉంటుంది వచ్చేసి క్లియర్ వెళ్ళిపోతుంటుంది రెండు శ్వాసకోశ సంబంధించినైనా అది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించింది ఇది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించింది అండి డాక్టర్ గారు సైనసైటిస్లో రకాలు ఉన్నాయంటారా అవునండి సైనసైటిస్లో ముఖ్యంగా అంటే రెండు రకాలు అది అక్యూట్ అండ్ క్రానిక్ అని చెప్పొచ్చు లేదా మనం దాని యొక్క లొకేషన్ బట్టి అంటే సైనస్ ఎక్కడెక్కడ ఉంది దాన్ని బట్టి కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది అక్యూట్ సైనసైటిస్లో ఏమవుతుందంటే ఏదైనా సైనసైటిస్ మనకు వచ్చినప్పుడు ఒక వారం 10 రోజులు ఉండి ఆ తుమ్ములు జలుబు వచ్చేసి ముక్కు దిబ్బడి అనిపించేసి ముక్కులోంచి జలుబు బాగా పట్టేసినట్టు అనిపించడం భారంగా అనిపించడం మళ్ళీ దానంతట అది మీరు మెడిసిన్ వేసుకున్నా వేసుకోకపోయినా అది క్లియరెన్స్ అయిపోవడం అనేది మనకు అక్యూట్లో కనబడుతూ ఉంటుంది అలా కాకుండా క్రానిక్ సైనసైటిస్ అనుకోండి ఒకసారి మొదలైందంటే 12 వారాలు 14 వారాలు 18 వారాలు లేదా 3 నెలలు 4 నెలలు అలా కంటిన్యూ ఉండటం
సీజన్ ఏమాత్రం చేంజెస్ వచ్చినా ఇమిడియట్ గా మళ్ళీ ముక్కు పట్టేయటం గాని లేకపోతే ముక్కు లాగుతున్నట్టు అవ్వటం ముందుకు వంగినప్పుడు ఒకేసారి మొత్తం లాగుతున్నట్టు అనిపించటం గొంతు నొప్పి గొంతులోకి ఏదో లిక్విడ్ దిగుతున్నట్టు అనిపించటం గొంతు మారిపోవటం గొంతు బొంగురుగా అయిపోవటం అండ్ కఫం దగ్గినప్పుడల్లా కఫం బయటికి రావటం ఇవన్నీ లక్షణాలు మనకు క్రానిక్ సైనసిటిస్లో కనబడుతూ ఉంటాయి. ఇంతకీ మొత్తానికి మన ప్లేస్ని బట్టి లేదా ఏ సైనసిటిస్ సివియర్గా ఉంది లేదని చెప్పుకోవడానికి మనకు ప్లేసెస్ బట్టి మనకు ఉంటుంది. మ్యాక్సిలరీ సైనసిటిస్ మనకైతే చీక్స్ బోన్స్ మీద ఎప్పుడైతే ఉంటుందో ఆ చెంపల పైన కానీ లేకపోతే వాటర్లో ఉన్నప్పుడు సైనస్ బాగా ఉండి అక్కడ వాటర్ లిక్విడ్ ఫార్మేషన్ అవ్వటం లేకుంటే ఆ సైనసిటిస్ లోపల ఎయిర్ అంతా వాచిపోయి ఇన్ఫ్లమేషన్ అయ్యి అక్కడ మనకు ఒక జిగురు లాంటి పదార్థం జామ్ అయిపోయి పస్ ఫామ్ అయిపోవటం అక్కడ నుంచి మళ్ళీ ఒక్కొక్కసారి ముక్కుల ద్వారా రావటం లేదా బ్లడ్ రావటం ఒక్కొక్కసారి మనకి నోట్లో స్మెల్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. అంటే ఆ ఫంగస్ ఫార్మేషన్ అయిందంటే మళ్ళీ ఎక్కువైపోతుండే. అలా కాకుండా ఫ్రంటల్ సైనసిటిస్ సేమ్ థింగ్ మన ఫ్రంటల్ అంటే పైన మనకు కండ్రూపు పైన లేదా కనుబొమ్మల పైన కనుక ఒకవేళ ఎఫెక్ట్ అయినట్లయితే ఫ్రంటల్ సైనసిటిస్ అంటుంటాం. స్పినాయిడ్ సైనసిటిస్ అంటారు. స్పినాయిడ్ సైటిస్ అంటే మనకి వెనుక భాగంలో తల వెనుక భాగంలో రావటం లేకపోతే చెవి వెనకాల ఎక్కువ లాగటం ఒక్కొక్కసారి అక్కడికి లాగుతున్నట్టుగా ఉంటాయి. అలా రకరకాల సైనసిటిస్ మన ప్లేసెస్ బట్టి ఉంటాయి. సి ప్లేసెస్ బట్టి అనేది ఓన్లీ ఫర్ డయాగ్నోసిస్ పర్పసే తప్ప దానివల్ల పేషెంట్కి పెద్దగా దీనివల్ల ఉండేదంటూ ఏముండదండి. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే సైనసైటిస్ ఏదైనా మనకు సైనసైటిసే సివియారిటీ లెవెల్స్ కూడా ఏదైనా ఒక విధంగా ఉంటాయి. కాకపోతే ఫ్రంటల్ మ్యాక్సిల్లరీ సైనస్ అనేవి చాలామందిలో మనకు కనబడుతూ ఉంటాయి. ఎక్కువ మందిని ఇబ్బంది పట్టేవి కూడా ఇవే ఉంటాయి అన్నమాట. సో కాంప్లికేషన్స్ వెళ్ళినప్పుడు ఇబ్బందికరంగా చేయగలిగేది అంటే ఫ్రంటల్ సైనసైటిస్ ఎక్కువగా కాంప్లికేషన్ చేయగలదు. బ్రెయిన్ లెవెల్కి వరకు కూడా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. డాక్టర్ గారు, చాలామందికి చలికాలంలోనూ లేదంటే వర్షాకాలంలోనూ ఈ సమస్య అధికమవుతూ ఉంటుంది కదా, ఎందుకు? ఆబ్వియస్లీ మీకు సీజన్ వైజ్ రెసిస్టెన్సీ తగ్గిపోయినప్పుడు మీకు అలర్జిక్ రైనటిస్ మొదలవుతుంది. ఫస్ట్ వాతావరణంలో ఏ మార్పులు వచ్చినా సరే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మన బాడీలో ఎంటర్ అవుతూ ఉంటాయి. ఎంటర్ అయినప్పుడు ఆ చల్లదనానికి మనం తట్టుకోలేనప్పుడు ఏమవుతుంటే ఆటోమేటిక్గా తుమ్ములు ఎక్కువ రావటం లేకుంటే జలుబు ఎక్కువ అవ్వటం ముక్కు దిబ్బడి ఉండటం ముక్కు రెడ్నెస్ అనిపించటం ఇవన్నీ లక్షణాలు కనబడిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే అవి కొన్ని రోజులకు తగ్గిపోతుంటుంది. కానీ మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదనుకోండి క్రానిక్గా అది అలాగే అక్యుములేట్ అవుతా సైనసిటిస్కి మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. దీనికి వాతావరణం బాగా సహకరించింది అనుకోండి, సపోజ్ మొత్తం హ్యూమిడిటీగా కాకుండా మొత్తం చల్లదనంగా ఉంది, వచ్చే గాలి కానీ పీల్చే గాలి కూడా బాగా చల్లగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీ కంప్లైంట్ ఇంకెక్కువ అవుతుంటుంది. అసలే శరీరం తట్టుకోలేని పరిస్థితి ఉంది, దానికి తోడు మీకు వాతావరణం ఎఫెక్ట్ అయ్యిందనుకోండి, మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఆల్రెడీ వీక్ ఉన్నాయి, అందుకనే మీకు ఒక మామూలు జలుబు కాస్త సైనస్కి వెళ్ళిపోయింది. సో దాంతో ఏమవుద్దంటే ఏమాత్రం వర్షం పడ్డా లేదా మీరు వర్షంలో తడిచినా వర్షం తర్వాత వచ్చే చల్లగాలిలో కానీ లేకుంటే చలికాలం వచ్చే చల్లగాలిలో కానీ చోలలో గాలి వెళ్ళినా ముక్కులో గాలి వెళ్ళినా లేదా బైక్ పైన ట్రావెల్ చేస్తూ చల్లగాలి ఒకేసారి మొహానికి కొట్టుకున్నా వితిన్ 2 అవర్స్ 3 అవర్స్లో మళ్ళీ మీకు సైనసైటిస్ అటాక్ అవ్వచ్చు, ఈవెన్ ఆస్తమా కూడా అటాక్ అవ్వచ్చు. డాక్టర్ గారు, కొంతమంది ఆస్తమా సమస్యతో బాధపడే వాళ్ళు కరెక్ట్ డైట్ మెను అంటే కొన్ని పదార్థాలు తినకూడదు అంటుంటారు కదా, వాళ్ళు ఏ పదార్థాలు తినకూడదు, ఏ పదార్థాలు తినాలి? ఇప్పుడు ఆస్తమా విషయానికి వచ్చినట్లయితే 2 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటి ఏంటంటే జెనెటిక్గా వచ్చే ఆస్తమా, ఒకటి అంటే హెరిడిటరీగా వంశపారంపర్యంగా అటాక్ అయిన వారికి కొడుకు ఉంటుండే, ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఫుడ్ ఫ్యాక్టర్స్ అంటుంటాం. అంటే వాతావరణ పరిస్థితుల్లో జరిగిన మార్పులు కావచ్చు లేకపోతే వాళ్ళు తినే ఆహారంలో వచ్చిన ఎలర్జెన్స్ వల్ల కావచ్చు. ఇప్పుడు ఓవరాల్ ఆస్తమా విషయంలో ఏమవుతుందంటే జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల వచ్చిన ఆస్తమా వల్ల మీకు తినడం తినకపోవడంతో వచ్చే ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ మీరు స్వతహాగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల ఇంపాక్ట్ అయ్యి లేదా మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ప్రాపర్గా లేకుండా వల్ల వచ్చిన ఇంపాక్ట్ వల్ల వచ్చిన దాంట్లో మనకు ఆటోమేటిక్ ఏమవుద్దంటే డెఫినెట్గా అది అగ్రవేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి విషయాలలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మేజర్గా మీరు పులుపు వస్తువులు ఏది తీసుకున్నా సరే, ఎస్పెషల్లీ చింతపులుపు కానీ గోంగూర కానీ వంకాయ కానీ చేపలు కానీ లేకపోతే బాయిలర్ చికెన్స్ కానీ వేరుశనగలు కానీ ఎస్పెషల్లీ గ్రౌండ్ నట్స్ కానీ ఇవి ఎక్కువగా మనకు తినడంలో ఏది తిన్నా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ చల్లటివి ఎక్కువ ఉన్నాయి కానీ బాగా చిల్డ్గా ఉన్నవి అవి కొన్ని, మళ్ళీ కొన్ని కెమికల్స్ కానీ కొన్ని యాంటీబయాటిక్స్ కానీ ఇవి ఏవి కూడా మనకు ఆస్తమాకి అగ్రివేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలు కాకుండా బయట ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా మీకు అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న బూజు కానీ దుమ్ము కానీ, అది బాగా సన్నగా ఉంటుంది దుమ్ము కానీ అది బూజు కానీ ఇమీడియట్ అటాక్ అయిపోయి తుమ్ములు రావటం దగ్గర రావటం లాంటి లక్షణాలు 1. 2, మీరు పాత దుస్తులు ఏదైనా దులిపేసినప్పుడు దానివల్ల వచ్చే డస్ట్ వల్ల ఎక్కువ అవటం కానీ, కొన్ని కెమికల్స్ పీవీసీ కెమికల్స్ కానీ లేకుంటే మనకి గోడకి ఏదైతే పెయింట్స్ వేస్తూ ఉంటారో దాంట్లో వచ్చిన కెమికల్ యొక్క పీలింగ్ వల్ల కానీ వచ్చే దానివల్ల ఎఫెక్ట్ కానీ,
లేదా మనకు బయట ఉండే డస్ట్ కానీ అంటే మామూలుగా సిటీలో ఉండే పొల్యూటెడ్ డస్ట్ కానీ ఇవన్నీ కూడా కారణాలు మనకి అగ్రవేటింగ్ అవ్వచ్చు. కానీ మోస్ట్లీ తిన్న ఫ్యాక్టర్స్ ఎంత 50% యాక్టివేటింగ్ ఇమ్యులేట్ చేస్తాయో తినకుండా మన బయట నుంచి వచ్చే ఇన్వైరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఆస్తమకి అగ్రవేట్ చేస్తుంటాయి. డాక్టర్ గారు, మీరు వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది అన్నారు కదా, అంటే ఏజ్ లిమిట్ అంటూ ఏమన్నా ఉంటుందా డాక్టర్ గారు దీనికి? ఏజ్ లిమిట్ అంటే ఏ ఏజ్లో వస్తే మనం దీన్ని వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తమా కింద కన్సిడర్ చేయొచ్చు అని అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైనా ఆస్తమా ఉంటే ఉంటుందంటే 100% ఉంటుందండి. ఈవెన్ 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీలకు కూడా ఆస్తమా స్టార్ట్ అవుతాయి. ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే వాళ్ళు సీజన్ ఇన్ఫెక్షన్లో వాళ్ళు వాడిన యాంటీబయాటిక్స్ కానీ, మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్మోకింగ్ చేయడం కానీ, లేకపోతే మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏమైనా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కానీ, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలలో వాళ్ళ మేనత్తలకు కానీ మేనమామలకు ఉండటం, ఫాదర్ మదర్కి ఒకవేళ ఆస్తమా లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు బేబీస్ పుట్టగానే మనకి ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి. 12 ఇయర్స్ లోపల ఉన్న ప్రతి పిల్లడికి మనకు ఇది ఖచ్చితంగా హెరిడిటరీ కాజ్ అని మనం 90% కాజ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. జెనెటిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం పేషెంట్ యొక్క కోఆపరేషన్ చాలా అవసరం. ఒకవేళ పేషెంట్ కోఆపరేషన్ ప్రాపర్గా చేయగలిగితే మాత్రం ఈ చిన్నపిల్లలు ఉన్న ఆస్తమాను కూడా అద్భుతంగా దీన్ని తగ్గించవచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే డాక్టర్ గారు, సైనసైటిస్ వచ్చేసి పిల్లల్లో కూడా సేమ్ లక్షణాలు ఉంటాయి? ఎందుకంటే పెద్దవాళ్ళం అంటే హెడ్ ఏక్ ఉందని ముక్కు దిబ్బడి ఉందని చెప్తాం, కానీ చిన్నపిల్లల్లో అది ఐడెంటిఫై చేయడం ఎలాగా? చిన్నపిల్లలు ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గొంతు మారిపోతుంటుందండి, బొంగురు గొంతు రాక రావటం, ప్రతిసారి వాళ్ళు స్పిట్ చేయటం, బయటికి వెళ్ళి ఉమ్మేయాలనిపించటం, లేకపోతే ఎప్పుడు మింగుతున్నట్టుగా కనిపించటం, ఫేస్ స్వెల్లింగ్ కనబడుతూ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏరియాలో ఇన్వాల్వ్ అయిందో అక్కడ మొత్తం కూడా వాపులు కనబడతాయి, కన్ను కింద వాపులు కానీ, లేకపోతే మొహంలో వాపులు కానీ, చీక్ బోన్స్ వాపులు కానీ, ఇవన్నీ మనకు క్లియర్గా కనబడుతూ ఉంటాయి. అవి కనబడ్డప్పుడు ఇది ఎందుకు సైనసైటిస్ ఉండకూడదు అని మనం ఆలోచించాలి. చిన్నపిల్లకి మీరు అన్నట్టుగా పిల్లల్లో ఈ సైనస్ ఎందుకు వస్తుంది, మహా జలుబు అయితే ఎక్కువ కదా అన్న ఫీలింగ్లో పేరెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, అది కరెక్ట్ కాదండి. పిల్లల్లో కూడా సైనసైటిస్ ఉంటుంది, ఈ మధ్య కాలంలో చాలా దారుణంగా ఉంటుంది. అది ఎక్కువగా ప్రోగ్రెస్ అయ్యి చాలా ఇబ్బంది పడితే ఫంగల్ ఇన్ఫెక్షన్ లెవెల్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే మాత్రం ట్రీట్మెంట్ చాలా టఫ్ అయిపోతుంది, రికవర్ చేయడం కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది. సో చిన్నపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఏమైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వాతావరణం మారినప్పుడు కానీ, లేదా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ లేదా కొబ్బరి నీళ్ళు లాంటివి తాగినప్పుడు, ఏదైనా కేక్స్ గట్రా తిన్నప్పుడు వీళ్ళకి అటాక్స్ అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. డాక్టర్ గారు, చిన్నపిల్లలకి సాధారణంగా జలుబు చేస్తూ ఉంటుంది, మరీ బాగా ఎక్కువగా ఊపిరాడకపోతే నెబులైజర్ పెట్టడము అలా చేస్తూ ఉంటారు, అలా కాకుండా ఎన్ని రోజులు ఎక్కువగా జలుబు ఉంటే ప్రత్యేకంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి? ఇప్పుడు సపోజ్ మన పిల్లల్లో జలుబు ఉంటుంది అనుకోండి, ఏ జలుబు అయినా మ్యాక్సిమం పీరియడ్ 4 to 5 డేస్ అండి. సోమవారం మొదలైతే శుక్రానికల్లా తగ్గిపోవాలి. అది తగ్గకుండా 10 రోజులు దాన్ని నానబెడుతుంది, లేకపోతే మనం ఎన్నో యాంటీబయాటిక్స్ వేస్తే తగ్గుతుంది అంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గినట్లు లెక్క. రెండోది ఏంటంటే జలుబు క్రానిక్గా వస్తుందంటే మీరు ఎలర్జీ టువర్డ్స్ ఎలర్జెన్స్ అని అర్థం, అంటే ఏదో ఒక వాళ్ళకి పడట్లేదు లేక వాళ్ళకి ఏదో ఇబ్బంది అవుతుందని అర్థం. మూడోది ఏంటంటే ఒక జలుబు అనేది కంటిన్యూస్ 3 వీక్స్ 4 వీక్స్ ఉన్నాయి అంటే మాత్రం ఇది ఎక్కడో మనకు తేడా కొడుతుందని అర్థం. ఏ జలుబు అయినా సరే అంత ఉండకూడదు. మళ్ళీ స్మెల్ రావటం, వాళ్ళు మాట్లాడుతుంటే పిల్లలు మౌన్లో ఆ రెడ్నెస్, కళ్ళల్లో రెడ్నెస్ రావటం, ఇవన్నీ లక్షణాలు కనబడి జ్వరం ఊరికే రావటం అండ్ కొంత కఫ్, డ్రై కఫ్తో పాటు స్పూటం కఫ్ తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, ఈరోజు మందు ఇస్తే తగ్గుతుంది, మళ్ళీ రేపటికల్లా వచ్చేస్తుంటుంది. సో ఇవన్నీ లక్షణాలు చూస్తుంటే ఎంతసేపు బ్రాంకైటిస్ అనో లేకపోతే నిమోనియా అనే లక్షణాలు అని కాకుండా మీరు సైనసైటిస్ ఉండొచ్చు అనే ఒక థాట్లో మీరు ఆలోచించి ఒక ఎక్స్రే కనుక చేయించగలిగితే, పిఎన్ఎస్ ఎక్స్రే అంటాం, అది ఒకవేళ చేయించగలిగితే మాత్రం ఖచ్చితంగా మనం ఇది సైనసైటిస్ ఏముంటనేది గుర్తుపట్టచ్చు. సార్, మీతో మాట్లాడడానికి సూర్యాపేట నుంచి జానకమ్మ గారు లైన్లో ఉన్నారు. జానకమ్మ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. జానకమ్మ గారు ప్లీజ్ మీరు టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి ఫోన్ లో మాట్లాడరా. సరే సరే మేడం. చెప్పమ్మా జానకమ్మ. మేడం మాట్లాడమ్మా, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. నాకు విపరీతంగా గురక వస్తుందండి. ఓకే. అంటే మా వారు ఒక రూమ్ లో, నేను ఒక రూమ్ లో పడుకునేంత వస్తే నాకు గురక. ఓకే. మీ వయసు ఎంత అండి? నాకు 50 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది మీకు గురక? హలో. నాకు 5 సంవత్సరాల నుంచి వస్తుందండి. 5 సంవత్సరాలు. మీరు లావుగా ఉంటారా సన్నగా ఉంటారా?
జనకమ్మ గారు సార్. ఓకేనమ్మా. నేను ఏంటంటే ఇప్పుడు దీంట్లో గురకనే సమస్య చెప్పుకోవడానికి అంటే చిన్నగా అనిపించిన రియల్ లైఫ్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తుంది. ఒక్కొక్కసారి మన ఊపిరి కూడా ఆగిపోయేంత లెవెల్లో కూడా గురుకు వచ్చేస్తుంటుంది. దానికి రెండు మూడు రకాలు ఉన్నాయండి. మీ యొక్క లోపల నేజల్ క్యావిటీ కానీ లేకపోతే మన ఫ్యారెంజెస్ దాంట్లో వెళ్తున్నప్పుడు ఏదైనా అబ్స్ట్రక్షన్ అడినైట్స్ పాలిప్స్ లాంటివి ఉండటం, లేదా మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయిపోవటం. దానివల్ల ఏమవుతుందంటే మీరు పడుకున్నప్పుడు ముక్కు ద్వారా గాలి తీసుకునే బదులు నోటి ద్వారా గాలి తీసుకుంటారు. దాన్ని మనం గురక అంటుంటాం. గురక లెవెల్స్ ఎంత హెవీగా ఉన్నట్లయితే అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్టు, అంటే అంత ఆక్సిజన్ లెవెల్స్ బాడీకి తగ్గిపోతున్నాయి కాబట్టి ఆ గురక లెవెల్స్ అంత పెరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే మీకు ఎంత పడుకున్నా సరే గురుకున్నా సరే మీకు మార్నింగ్ లేవగానే ఆక్సిజన్ లెవెల్ బ్రెయిన్కి సరిపోదు, మళ్ళీ నిద్రపోవాలనిపించడం, లేదా పడుకుంటే బాగుండని అనిపించడం, ఇరిటేషన్ అనిపించడం, ఇదొకటి పెద్ద సమస్య అండి. దీనికి స్లీప్ అప్నియా అని కూడా అంటుంటాం, అంటే ఒకసారి తేడా కొట్టిందంటే. సో గురకక కంప్లీట్గా ట్రీట్మెంట్ అయితే ఉంది, కాకపోతే డైట్ రిస్ట్రిక్షన్ అంటే ఆహారంలో కొన్ని అలవాట్లు అంటే మానుకోవాలి, మేము చెప్పినట్టుగా ఫుడ్ తీసుకోవాలి, వాకింగ్ జాగింగ్ కంపల్సరీ తీసుకోవాలి, అండ్ నేను చెప్పినట్టు మెడిసిన్ తీసుకున్నట్లయితే మీకు 100% గురుక అనేది క్లియర్ అయిపోతుంది. నందిగామ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ నాకు ఇప్పుడు 2017 లో సైనస్ ప్రాబ్లం అన్నారు టెస్ట్ చేస్తే. ఓకే, కానీ అంత ఉధృతిగా ఏం లేదు, కానీ వాళ్ళు చెప్పే సింటమ్స్ అయితే నాకేం లేదు సార్. అదే డాక్టర్స్ కమర్షియల్ లో ఇవి అని నేను దాన్ని వదిలేసినాను. ఓకే, నాకేం ఇబ్బంది ఏం లేదు. కానీ నాకు ఎప్పుడన్నా సంవత్సరంలో 3-4 times నాకు ఈ రోజు నైట్ నిద్రలేదు ఏదైనా ప్రాబ్లం ఉందని అన్నప్పుడు నెక్స్ట్ డే నేను ఈవినింగ్ డ్రింక్ చేస్తాను. ఆ డ్రింక్ చేసినప్పుడు ఫుడ్ చాలా లైట్ తీసుకుంటాను. నేను రెగ్యులర్ వాకింగ్ వచ్చాను, డైలీ 1 hour అయితే కంపల్సరీ వాకింగ్ చేస్తాను. నైట్ బ్రీతింగ్ కట్ అవుతుంది, బ్రీతింగ్ ఆగిపోతుంది. ఓకే, అది రాత్రి చాలా ఎక్కువ సేపు నాకు లేస్తానా లేదా లెవెల్ అయినా అంత భయం వచ్చింది, అంత ఎక్కువ సేపు ఆగింది. ఓకే, దీనికి నేను ఏదన్నా చిన్న చిన్న చిట్కాలు లాంటివి నాకేమైనా చెప్పగలుగుతారు సార్? ఇది యాక్చువల్గా నేను ట్రిగ్గర్ కదగా కాదు, ఎప్పుడన్నా బాగా ఎవరన్నా తప్పనిసరి పరిస్థితి వచ్చినప్పుడు, లేకపోతే ఇవాళ నైట్ అంతా నిద్రలేదు, రేపు అన్నా మంచి నిద్రపోదాం అనుకున్నప్పుడు ఒక 90 తీసుకుంటే. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండొచ్చు. నాకు అబ్జర్వేషన్స్ ఏంటంటే ఆ రోజు డైట్ లో నాకు ఏదో ఈవినింగ్ తేడా ఉంటుంది, ఏదైనా సరైన ఆహారం తీసుకోపోతాం అనేది, ఆయిల్ ఫుడ్ ఏదన్నా అటువంటి వాటికి కూడా దూరంగా ఉన్నారు సార్. 2 ఇడ్లీ తిని పడుకుంటారు మధ్యకి తాగి, అయినా రాత్రి నాకు ఎందుకు చాలా సేపు ఆగింది సార్ స్లీప్. అది బేసిక్ ఏమైందంటే శ్రీనివాస్ గారు మీకు వచ్చిందని స్లీప్ అప్నియా అంటారంటే, మీకు తెలియకుండానే శ్వాస ఒకేసారి మీకు ఆగిపోతా ఉందంటే ఇంటర్నల్గా మనకు సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే వర్కౌట్ చేయాలో మీకు శ్వాస కంప్లీట్గా రెగ్యులర్గా మెయింటైన్ చేయాల్సిన ప్యాటర్న్లో ఇక్కడ మిస్ అవుతున్నాం. ఇది చిన్న ప్రాబ్లం అయితే కాదండి, అంటే చిట్కాలతో తగ్గే ఇష్యూ అసలు కాదు. మీరు ఇమీడియట్గా ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ని కానీ లేకపోతే ఒకసారి ఈఎన్టి స్పెషలిస్ట్ని కానీ ఒకసారి కలవటం అవసరం. దాంట్లో రెండు విషయాలు చూసుకోవాలి. ఒకటి ఏంటంటే మీకు నేజల్ దాంట్లో అడినైట్స్ కానీ పాలిప్స్ కానీ ఉన్నాయా లేవా, అవి ఒక మొత్తం నేజల్ వే అంత క్లియర్గా ఉందా, ఉంటే నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే సైనస్ అన్నారు, ఎందుకు సైనస్ అన్నారు, దానికి ఒక రీజన్ ఏంటి. మూడోది ఏంటంటే ఈ స్లీప్ అప్నియాకి మనకి ఏ విధంగా ఉండాలి, అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ ఎంతవరకు వెళ్తున్నాయి, అసలు నైట్ పడుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని స్లీప్ మానిటరింగ్ అని అంటూ ఉంటారు. స్లీప్ మానిటరింగ్లో ఏం తెలుస్తుందంటే అసలు మీరు ప్రాపర్ స్లీప్ ఎంతసేపు పోతున్నారు, మీ బాడీ ఎంతవరకు ఆక్సిజన్ తీసుకుంటుంది, అసలు మొత్తం బాడీ నైట్ అంతా మీకు శ్వాస నడుస్తుందా, ఎక్కడొక్కడ స్టక్ అయిపోతుంది అనేది మనకి స్లీప్ ప్యాటర్న్ లేదా స్లీప్ ప్యాటర్న్ టెస్ట్లో కానీ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. దానికి ఒక మిషన్ పెడతారు, నైట్ మీరు పడుకున్నప్పుడు పెట్టి దాన్ని అనలైజ్ చేసి ఎక్కడ తేడా ఉందో చెప్పి దాన్ని బట్టిగా మనం చెప్తుంటాం. సో ఇది నెగ్లెక్ట్ చేయాల్సిన ప్రాబ్లం అయితే అసలు కాదండి. ఒక్కొక్కసారి స్లీప్ అప్నియా ఉన్నప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు లేకుంటే హార్ట్ అటాక్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అస్సలు మీరు రిస్క్ తీసుకోకూడదు, ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. దాని తర్వాత ఒకసారి డయాగ్నోసిస్ అయ్యి ఇది ప్యాటర్న్ ఇంత దెబ్బ ఉంది ఇంత ఇవి ఉన్నాయని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ పార్ట్, దాని తర్వాత తీసుకోవాల్సిన చిట్కాల గురించి మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ బాలనరసింహులు అండి కరీంనగర్ నుంచి. బాలనరసింహులు గారు నమస్కారం అండి, మీ సమస్య డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే నరసింహులు, చెప్పు నరసింహులు. సార్ అయితే మాకు డస్ట్ కొంచెం వచ్చినా కూడా తుమ్ములు వస్తాయి, ఒక 50-60 తుమ్ములు వస్తాయి. ఇక ముక్కులకి వెళ్ళి నీళ్ళు వారినట్టు తాగుతుంది. ఓకే, ఈ మొత్తం ఇట్లా తుమ్మును చాలా వస్తాయి, ఒక 50-60 తుమ్ముల దాకా వస్తాయి డస్ట్ అనేది మొత్తం. నరసింహులు నీ వయసు ఎంత? 50. 50? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? దాదాపు 2-3 years అయిపోయింది. ఎందుకు మొదలైందంటావు ఇది?
ఇది ఎందుకు మొదలైంది? ఎక్కడైనా వర్షంలో దర్చినావా లేకపోతే ఎక్కడికి వెళ్ళినావా? ఏదైనా తింటే మొదలైందా? అంటే చిన్న ఏదైనా పులుపు తిన్నా గానీ ఎక్కువ అయితే కానీ ఏ తిన్నా గానీ దొరకాయ గానీ వేరే ఏ తిన్నా గానీ తుమ్ములు వస్తాయి. నర్సింహలో ఏమైందంటే దీన్ని అలర్జీ గ్రైనైటిస్ అంటారు. దీన్ని అలర్జీ గ్రైనైటిస్ అంటే ఏమవుతుందంటే మీ శరీరం ఏది తిన్నా కూడా, అంటే పులుపు తిన్నా కానీ ఈవెన్ కొంచెం చల్లటిది ఏది తీసుకున్నా కానీ లేకపోతే పడని వస్తువు ఏది తీసుకున్నా కూడా ఇమ్మీడియట్గా శరీరం ఏమనుకుంటుందంటే ఏదో బాడీ మీద గట్టిది ఏదో అటాక్ అయిందని చెప్పేసి ఒక 4 తుమ్ములు 2 తుమ్ములతో వెళ్ళాల్సిందని 30-40 తుమ్ముల వరకు దీన్ని లాక్కెళ్తుంది. అంటే బాడీ ఓవర్ రియాక్ట్ అవుతుందన్నమాట. దాన్ని హైపర్ సెన్సిటివిటీ అంటూ ఉంటాం. ఈ అలర్జీ రైనటిస్లో ఇది కామన్గా ఉంటుంది. ఇది తగ్గాలంటే మళ్ళీ బాడీని బ్యాలెన్స్ చేసి బాడీ ఇంతకుముందు ఎలా ఉందో ఒక 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ ఎట్లయితే మీరు అన్నీ తట్టుకునే లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్కి తీసుకురాగలగాలి. అంటే తుమ్ముల్ని ఆపడం కాన్సెప్ట్ కాదు, తుమ్ములు రాకుండా చేయడం అనేది కాన్సెప్ట్. అందుకనే హోమియోపతిక్ ట్రీట్మెంట్ మీరు తీసుకోగలిగితే ఆ తుమ్ముల్ని రెసిస్టెన్స్ చేయగలుగుతాం, మళ్ళీ మీ బాడీని బ్యాలెన్స్ చేయగలుగుతాం, మీరు ఏది చేసినా కూడా తట్టుకోగలుగుతాం. ఇది పెద్ద సమస్య అయితే కాదు. అంటే మీకు సమస్య అనిపిస్తుంది కానీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఇది పెద్ద సమస్య కాదు. దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ట్రీట్మెంట్ మొదలెట్టండి. కరీంనగర్లో కూడా మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, సో మీరు వాడుకోవచ్చండి. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మెడిసిన్ స్టార్ట్ చేస్తాం కానీ మధ్యలోనే ఆపేస్తాం, సో దానివల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి? ఇప్పుడు సపోజ్ మీకు సైనసైటిస్ మీకు కర్మగాలి ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది అనుకోండి. వైరల్ ఇన్ఫెక్షన్ అయితే మన ఇమ్యూనిటీ లెవెల్స్ కొంతవరకు కోపప్ చేస్తూ ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్టెప్టోకోకక్ బ్యాక్టీరియా కానీ స్టెపలోకోక బ్యాక్టీరియాస్ కానీ లేకుంటే ఇంకా వేరే రెస్పిరేటరీ ట్రాక్లో కానీ ట్రైకోమోనస్ కానీ ఇవన్నీ అటాక్ అయినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా, అంటే ఇది అవుట్ ఆఫ్ అంటే హోమియోపతి కాన్సెప్ట్ కాదు, యాక్చువల్గా ఏమవుతుందంటే అలోపతి థింగ్లో ఏమవుతుందంటే మీరు యాంటీబయాటిక్స్ తీసుకొని ఒక ప్రాపర్ కోర్స్ లాగా తీసుకోలేనప్పుడు దానికి డ్రగ్ రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది. డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ టైంకి మీరు ఎంత తీసుకున్నా ఒక 10 రోజులు తీసుకోవాల్సిన కోర్సు 3 రోజులు 4 రోజులు తీసుకుని మానేసిన రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ 5 రోజుల వరకు తీసుకున్న రిజల్ట్ ఉంటుంది. కానీ నెక్స్ట్ టైం ఆ తర్వాత డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత మీరు 10 రోజులు 15 రోజులు వాడినా ఆ బ్యాక్టీరియా చనిపోదు, ఆ డ్రగ్ రెసిస్టెన్స్ తెచ్చుకుంటుంది, మళ్ళీ ఇమ్యూనిటీ లెవెల్స్ డెవలప్ అవుతాయి. సో ఇక్కడ నేను మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే మెడిసిన్ అనేది ప్రాపర్గా వాడుకోలేదు నంబర్ 1, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి నంబర్ 2. ఏది తీసుకున్నా బ్యాక్టీరియాని చంపడం అనేది కాన్సెప్ట్ కాదు. బ్యాక్టీరియాలు మన బాడీలో చాలా ఉంటాయి, వాతావరణంలో చాలా ఉంటాయి. ఇన్ని బ్యాక్టీరియాస్ ఉన్నా మన శరీరం తట్టుకుంటుంది, నిలబడుతుంది, చేసుకోగలుగుతుంది. ఎలా చేయగలుగుతుంది అంటే మన రోగనిరోధక శక్తిని బట్టి చేయగలుగుతుంది. ఈ రోగనిరోధక శక్తిని నేను ఒకవేళ ప్రాపర్గా డెవలప్ చేయగలిగినట్లయితే మీకు యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకోవాల్సిన అవసరం కానీ లేకపోతే సైనస్ కానీ అనేది ఉండదు. అది హోమియోపతి ద్వారానే పాసిబిలిటీ ఉంటుంది. సో హోమియోపతి ద్వారా మీరు ఒకసారి తీసుకోగలిగితే మళ్ళీ లైఫ్ టైంలో సైనస్ అనేది రాదు. రానప్పుడు ఆటోమేటిక్గా మీరు డ్రగ్ కంటిన్యూ చేసామా వదిలేసామన్న దాంతో టెన్షన్ లేదు. కానీ మీరు అన్నట్టు చాలామంది ఈ డ్రగ్ రెసిస్టెన్స్ లెవెల్ తేవటం, బాడీని చాలా ఇమ్యూన్ రెసిస్టెంట్గా చేయటం, దానివల్ల ఏమవుతుందంటే అంటే అలోపతి వాళ్ళకి ట్రబుల్ అవుతుంది, మాకు ట్రబుల్ అవుతుంది. బాడీ మామూలుగా ఉండాల్సిన దానికంటే ఎక్కడో ఉండిపోతుంది. ఎంతో హై లెవెల్ మెడిసిన్స్ వాడితే కానీ రిజల్ట్ రాని పరిస్థితి వస్తుంది. అప్పుడు వద్దనుకున్నా కూడా సర్జరీ చేయాల్సిన టైం, చేసినా కూడా ఆ తర్వాత కూడా యాంటీబయాటిక్ వేయాలిగా, అప్పుడు అది పనిచేయదు. సో మొత్తానికి ఒక పెద్ద మిస్అప్ అయిపోతుంది. డాక్టర్ గారు, సైనసైటిస్కి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి హోమియోపతిలో? సైనసైటిస్ ఏదైనా సరే ఎక్సెప్ట్ బ్రెయిన్ లెవెల్ డామేజ్ కానంత వరకు అన్నిటి కూడా హోమియోపతిలో బెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడుకున్న తర్వాత ఫస్ట్ మీ బాడీలో రెసిస్టెన్స్ పెరగటం, ఆ జలుబు లెవెల్స్ తగ్గిపోవటం, లోపల ఉన్న లిక్విడ్ అంతా బయటకు వచ్చేయటం, క్లియరెన్స్ అయిపోవటం, మళ్ళీ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ లేకపోతే సిటీ స్కాన్ చేసినప్పుడు మొత్తం సైనసెస్ అన్ని క్లియర్ అయిపోవడం కనబడుతూ ఉంటుంది. ఇది ఒక్కసారి మనం చేయగలిగితే 100% మన లైఫ్ టైంలో మన రిపిటేషన్ రాదు. రెండోది హోమియోపతి మెడిసిన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మూడోది ఏంటంటే ఏ వస్తువులు అయితే మేము తినడం ఆపుతామో పత్యాల్లో, మళ్ళీ అవి తినిపించినా సరే మీకు సైనస్ రాకూడదు. అది ప్రాపర్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అంటాం, దాన్ని ఐడియల్ క్యూర్ అంటాం. ఇది ఐడియల్ క్యూర్ అనేది హోమియోపతి ద్వారానే పాసిబిలిటీ ఉంది. అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ అవి చెప్తాం, అండ్ మెడిసిన్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు చెప్తాం. ఓవరాల్గా ఒక 6 మంత్స్ 7 మంత్స్ లోపల టోటల్ సైనస్ ఎన్ని సంవత్సరాల పాటు బాధ పెట్టిన సైనస్ అయినా సరే క్లియర్ అయిపోతుందండి. డాక్టర్ గారు, కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ఆస్తమా వస్తుంది, మళ్ళీ పిల్లలు పుట్టాక తగ్గిపోతుంది అంటారు, అలాంటి వాళ్ళు మళ్ళీ ఆస్తమాకి మెడిసిన్స్ వాడాలా లేకపోతే అంతటితో? అంటే బేసిక్గా ఏంటంటే మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో చాలామందికి బీపీ వస్తుంటుంది, డయాబెటీస్ వస్తుంటుంది, ఆస్తమా వస్తాయి, కొన్నిసార్లు ఎలర్జీకి ఉంటాయి. అది ఓన్లీ ప్రెగ్నెన్సీ డిస్పోజ్డ్ 1 వరకే కానీ అది పర్మనెంట్గా క్యారీ అవ్వదు అదృష్టవశాత్తు. కొంతమందిలో మాత్రం ఆ తర్వాత 1-2 ఇయర్స్ లోపల దాని యొక్క ఇంపాక్ట్ కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇంపాక్ట్ కనబడిందో అప్పుడు మెడిసిన్ అవసరం, కానీ
ఒకవేళ ఇంపాక్ట్ కనబడలేదు, మీకు ఎటువంటి దగ్గు లక్షణాలు ఏమి కనబడలేదు అనుకోండి, ఆబ్వియస్లీ మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాడీ తన తను రికవర్ చేసుకుందని అర్థం. ఓకే సార్, సైనసైటిస్ గురించి, ఆస్థమా గురించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చెప్పినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. నమస్తే.